టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నదిలో కొలనులో నాణాలు వెయ్యొచ్చ? సాధారణంగా చాలా మంది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు నది సరస్సులోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు నాణాలను వేస్తుంటారు. ఇలాంటి సమయంలో చాలా మందికి దీనిపై ఓ డౌట్ వస్తుంది. అప్పుడు అక్కడున్న పెద్దలను అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పరు. పైగా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇంకోసారి ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దంటూ కోప్పడతారు. ఇప్పటి మాదిరిగా ఇనుప ముక్కలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నాణాలు అప్పట్లో ఉండేవి కాదు. అప్పట్లో అంతా రాగి నాణాలు ఉండేవి. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. అప్పటి రాజ్యంలో ఉండేవారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. ఎందుకంటే రాగి పాత్రలకు, రాగి నాణాలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. రాగి నాణాలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దానివల్ల మనం నీరు తాగేందుకు పనికొస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు. ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్లనే తాగేవారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఫిల్టర్లు లేవు. అందుకే రాగి నాణాలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణాలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.